సంహితా శాస్త్రాల్లో గోపాల సంహిత మంత్రముల్లో ఒక్కొక్క మూర్తిని ధ్యానిస్తే ఒక్కొక్క ఫలితం చెప్పారు ఇక్కడ ముఖ్యంగా ఈ వీళ్లతో పాటు కూర్చుని తింటున్న కృష్ణమూర్తిని ధ్యానిస్తేట అన్నం కోసం అన్నం వల్ల ఏ దోషాలు జరుగుతాయో దోషాలన్నీ పోతాయిటండి ఇక్కడ దీన్ని బట్టి ఎన్ని అద్భుత విషయాలు చూడండి ఇది భౌతిక ప్రయోజనం అలాగే ఆయన విషాన్ని తాగేడుగా పూతన దగ్గర అది కానీ వింటే విషజనిత దోషాలు పోతాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫలం చెప్పారు అందుకే కృష్ణ కథలు అనేక మంత్రానుష్ఠానముల ప్రభావం కలిగినవి లీలల్లో ఎన్ని ఉపాసన రహస్యాలు ఉంటాయి కనుకనే శ్రవణ మాత్రం చేత ఫలితాలు వస్తాయనడానికి అది కారణం ఇంకా భావించేవా భగవంతుడే వస్తాడు కూర్చుని శ్రవణం చేసేవా పాప పరిహారమే సత్ఫలితాలు లభిస్తాయి ఇంత రమ్యమైనది ఈ లీల అందుకే ఈ దృశ్యాన్ని ఒక్కసారి భావించాలి వాళ్ళందరూ పద్మము రేకుల్లో ఉన్నారు స్వామి ఆ పద్మ మధ్యలో ఉన్న నాభివలే ఉన్నాడు నాభి అంటేనే నభ్నాతి బధ్నాథి ఇది నాభి మొత్తం రేకుల్ని బంధిస్తుందా నడిమి భాగం గోప బాలకులందరూ కృష్ణుడితో బంధింపబడిన హృదయం కలవారు అందుకు వాళ్ళందరూ అలా కూర్చున్నారు ఆ చెప్పడం వృత్తము బిందువు అని కాకుండా రేకులు దుద్దుతో కూడిన గోపాల పద్మము అని చెప్పడం ఎంత రమ్యమైన భావన అటువంటి స్వరూపం ఆ మధ్యలో స్వామివారు వాళ్ళతో కబుర్లాడుతూ తింటున్నాడండి వాళ్ళందరూ తింటున్న వైఖరి ఒక్కసారి ధ్యానించాలి ఒక్కొక్క విధంగా కబుర్లాడుకుంటూ మాటి మాటికి వేలు మడచి యూరించుచు ఊరగాయలు ఒకని కంచములో కంచములోనిదొకడు చెయ్యన బ్రింగి చూడు లేదని నోరు నొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తింటున్నాడు ఒక్కడు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థం తీస్తూ అందులో ఊరగాయ తీసి నేను తెచ్చుకున్నాను నీకు లేదు కదా అని ఉడికించి తింటున్నట్ట ఇంకొకడు వాడు తెచ్చుకున్న పదార్థం కంటే పక్కవాడు కంచంలో పదార్థం నచ్చింది వాడికి వాడు కొంచెం ఏమరపాటుగా ఉండడం చూసి వీడు చక్కమన్ లాగి నోట్లో వేసేసుకున్నాడు వెంటనే వాడు వాడు తిరిగి కంచం చూసుకుని అదేమిరా నువ్వు తిన్నావా అంటే నేను ఎక్కడ తిన్నాను కావాలంటే నోరు చూసుకున్నట్ట అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది అది ఇంకొకటి అవస్థ చాలా బాధాకరంగా ఉంది అదేమిటంటే వాడు పక్కవాడి కంచంలో పదార్థం నచ్చింది తీసుకుందామా అంటే వాడు చాలా ఏకాగ్రంగా తింటున్నట్ట చాలా ఇబ్బంది కలిగింది ఏ విధంగా వీడు ఏకాగ్రతగా భంగం కలిగించాలని ఆలోచించి కృష్ణు మను చుక్కురించి పరుమ్రోలి మేలి భక్ష్య రాసి మెసబున్నొక్కడు వాడుకు ఆలోచన వచ్చింది వెంటనే ఇదిగో కృష్ణుని చూడు అన్నట్ట కృష్ణుడు అన్న మాట వింటే గోప బాలకుడు మై మరచిపోతారు అది కూడా వాళ్ళ భాగవత లక్షణం కృష్ణుని చూడు అనుకునే అలా చూశాడు అంటే అన్నాన్ని కూడా మర్పిస్తుందండి కృష్ణస్మరణ ఎప్పుడైతే కృష్ణుడిని ఆ విధంగా చూశాడో వెంటనే వాళ్ళకి అంచులతో తీశాడు వీడు మళ్ళీ ఆహారం చూసే తినేశాడు ఏంది నాదేమైంది నేనేం తీశాను కావాలంటే నోరు చూడు అన్నాడు ఊరుకున్నట్ట ఇలాగా నవ్వునొకడు సకుల నవ్వించుటొక్కడు ముచ్చటాడు నొకడు మురియునొక్కడు ఇన్ని రకాలుగా ఒక్కొక్కరు చల్దులు ఆరగిస్తున్నారు ఈ దృశ్యం ఎంత రమ్యంగా ఉందండి అసలు ప్రాపంచిక సుఖదుఖాలు మరపిస్తాయి ఇవన్నీ వింటూ ఉంటే